సాయినా, రోజు లాగానే శ్రీ సాయి సచ్చరిత్ర పారాగ్రాఫ్ వైజ్ రెడీ. ఈరోజు 27వ పేజీ చదువుకోబోతున్నాం. రెండు మాటలు. గ్రంథకర్త కీర్తి శేషులు గోవిందరావు రఘునాథ దవోల్కర్ అన్నా సాహెబ్ యొక్క సంక్షిప్త చరిత్ర మరియు భక్తులకు సూచన. మహారాష్ట్ర మహాభాగ్యం వలన ప్రతి తరంలోనూ ఎవరో ఒక మహాపురుషుడు జన్మించి జడ జీవులను ఉద్ధరిస్తున్నారు. సుమారు 95 సంవత్సరాల పూర్వం నగర జిల్లా యొక్క ధార్మిక పరిస్థితి చాలా కఠినంగా ఉండింది. ఇతర జిల్లాల కంటే ఈ జిల్లాలో దుష్కర పరిస్థితి అవకాశం తీసుకుని అక్కడ పేద ప్రజలకు ధర్మదీక్ష చెప్పని ప్రారంభమైంది. అటువంటి సమయంలో 15-16 సంవత్సరాల వయసులో శ్రీసాయి బాబా షిరిడీకి వచ్చారు. వారి అద్భుత లీల మరియు ఉపదేశాల కృషి గోవిందరావు అన్నా సాహెబ్ దాబోల్కర్ ఈ గ్రంథంలో సంగ్రహపరిచి సాయి భక్తులకు అత్యంత ఉపకారాన్ని చేశారు. కొందరు ఈ ప్రసాద్ ఈ గ్రంథాన్ని 7 రోజుల్లో పారాయణ చేస్తారు. మరికొందరు ప్రతిరోజు ఒక అధ్యాయం లేదా కొన్ని ఓవీలను పఠిస్తుంటారు. కీర్తి శేషులు అన్నా సాహెబ్ దాబోల్కర్ కీర్తి శాఖం 1956 సంవత్సరం మార్గశిర శుద్ధ పంచమి రోజు ఠానే జిల్లాలో కూడా దేశస్థులు గౌడ బ్రాహ్మణ జాతిలో జన్మించారు. వారి తండ్రి శివభక్తుడు. వారి ఇల్లు అత్యంత నిర్భయ స్థితిలో ఉండేది. పైగా వారి బాల్యంలో వారి తండ్రులు మరణించడం వలన వారు చాలా శ్రమ పడి చదువుకోవాల్సి వచ్చింది. ఇంగ్లీష్ 5వ తరగతి పాస్ కాగానే ఆ తర్వాత చదువును వదిలేసి ఇంట్లో ఉండిపోవాల్సి వచ్చింది. ఇటు పరిస్థితుల్లో పేదరికంలో ఉన్న వారి స్వభావం చిన్నప్పటి నుంచి చాలా ఉదారంగా ఉండేది. పేదరికం వలన మరియు ఉదార పోషణకు వేరే సదుపాయం లేనందున వారికి ప్రారంభంలోనే 8 రూపాయలకు బడిపంతులు ఉద్యోగం చేయాల్సి వచ్చింది. ఆ ఉద్యోగాన్ని కొంతకాలం చక్కగా చేశాక వారి తెలివితేటల ప్రేమమయ స్వభావం వలన వారికి సభా చింతామణి సెక్రటరీ ఠాణే జిల్లా డిప్యూటీ కలెక్టర్ సాయంతో గ్రామ మున్సిపల్ పని లభించింది. మనసు ఆనందంగా ఉండేలా వారికి పేద యోగక్షేమాలు తెలుసుకోవడంలో వారికి చాలా ఉత్సాహం ఉండేది. వారి శ్రమ పడే స్వభావం మరియు ఆఫీస్ పని. థ్యాంక్ యూ.